డాడీ తండ్రి తెలివిగలవాడా లేకపోతే కొడుకు తెలివిగలవాడా అబ్బా నా మనవడు ఏం ప్రశ్నించాడు చెప్పేయాలడు కొడుకు కంటే తండ్రి పెద్దవాడు కాబట్టి తండ్రే తెలివైనవాడు డాడీ మరి టెలిఫోన్ ఎవరు కనిపెట్టారు చూసావా కొడుకు కాబట్టి నీకు తెలియలేదు తండ్రిని తెలివైనవాడి కాబట్టి నాకు తెలుసు టెలిఫోన్ కనిపెట్టింది గ్రహం బెల్ ఆయనకన్నా వాళ్ళ నాన్న పెద్దవారు కదా వాళ్ళ నాన్న ఎందుకు కనిపెట్టలేదు వీడికన్నీ వాడి మామయ్య బుద్ధులే వచ్చాయి అవును ఇంతకు వాడు రాడే ఎవరు ఇంకెవరు మన ముద్దుల కొడుకు మధు తమ్ముడు తమ్ముడు బావా గుడ్ మార్నింగ్ మై డియర్ సన్ వెట్టు డాడ్ ఇది గుడ్ మార్నింగ్ ఆ బ్యాడ్ మార్నింగ్ ఎప్పుడు తెలుస్తుంది ఈ మార్నింగ్ గడిస్తేనే కదా అప్పుడు మీరు డిసైడ్ చేస్తేట్లా అబ్బా సరేరా నీతో కొంచెం మాట్లాడాలి మాట్లాడుకోండి మంచి సంబంధం ఒకటి చూశానురా నచ్చితే చేసుకోండి మామ్ నీకు అభ్యంతరం లేకపోతే నాకు అభ్యంతరం లేదు సంబంధం నాకు కాదురా నీకు డాడ్ గతంలో ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు దయచేసి ప్లీజ్ ఇంకోసారి టాపిక్ ఎత్తద్దు ఓకే నింతనచా తింటున్నావుగా ఎవరినైనా ప్రేమించావా బావా ప్రేమిస్తే చెప్పేరా తమ్ముడు ప్రేమ అంటే ఏంటక ప్రేమ అంటే ఏమిటి నడుతావింట్రా ప్రేమ అంటే ప్రేమే ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య పుట్టేదే ప్రేమ నో అది కేవలం అట్రాక్షన్ ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం అవసరం డబ్బు కావచ్చు రొమాన్స్ కావచ్చు వాటెవర్ ఇట్ మే బి అసలు ప్రపంచంలో ప్రేమ అనేది లేదు డాడ్ ఓన్లీ బిజినెస్ ఓకే అంటే తల్లిదండ్రుల ప్రేమ కూడా లేదా లేదు ఖచ్చితంగా లేదు మేము నిన్ను ప్రేమిస్తున్నామరా లుక్ డాడ్ మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు నన్ను కన్నారు కానీ మనకెందుకు నేను వదిలేయకుండా బాధ్యతగా పెట్టుబడి పెట్టి నన్ను పెంచి పెద్దవాణ్ణి చేశాను అదే బాధ్యతతో నేను మిమ్మల్ని పోషిస్తున్నాను ఇది పేరెంట్స్ కి చిల్డ్రన్ కి మధ్య జరిగే రెగ్యులర్ బిజినెస్ డాడ్ అంతేగాని దీనికి ప్రేమ అఫెక్షన్ అని నో వేరే మాటలు వాడదు ఐ డోంట్ లైక్ మీ అమ్మలాగే తిక్కతిక్కగా మాట్లాడతావు ఏంట్రా నేను నిన్ను ప్రేమిస్తున్నావురా డాడ్ నా గురించి బయట వాళ్ళతో ఏం చెప్తారు నా కొడుకే మేలిం బంగారం సిటీలోనే బిగ్గెస్ట్ బ్యూటీ అండ్ ఫ్యాషన్ పార్లర్ నడుపుతున్నాడు కారు బంగడా కొన్నాడు అలాంటి వాడు నా కొడుకుని చెప్పుకోవడానికి గర్వకారణం అది బావా ఎఫెక్షన్ అంటే అచ్చా సపోజ్ నేను లైఫ్ లో పైకి రాకుండా జేబులు కొట్టుకుని బతుకుతున్నాను అనుకో అప్పుడేమంటావు అలాంటి వాడి సంగతి నా ముందు ఎత్తొద్దు వాడు అసలు పుట్టలేదు అనుకుంటాను పుట్టిన చచ్చాడు అనుకుంటాను వెరీ గుడ్ కొడుకు ప్రయోజకుడు అయ్యాడు కాబట్టి ప్రేమలకు పోసావు అదే పనికి మాలినోనైతే చచ్చాడు అనుకున్నావు ఇదే నా ప్రేమ అంటే సో ప్రేమ అనేది అవసరాల కోసం వాడుకునే అందమైన ముసుగు మామ్ ఇంకోసారి నాతో ప్రేమ గీమ లాంటి విషయాలు మాట్లాడదు ఓకే మామ్ చెప్పు వస్తాను ఏంటండి వాడు ఒరే మధు ఏం డాడ్ ఏం లేదురా ఓ 10000 కావాలి ఇచ్చాడు ఎందుకు డాడ్ అదేంట్రా కన్న తండ్రి అడిగితే ఎందుకంటే ఏంటి డాడ్ నేను 10th క్లాస్ పాస్ అయినప్పుడు ఒక 1000 రూపాయలు అడిగితే ఎందుకని అడిగేవాలేదా అడిగాను చిన్న కుర్రాడు డబ్బు పాడు చేస్తావని అడిగాను ముసలాడివి డబ్బు వేస్తావని అడిగాను ఓకే ఓకే ఎందుకు క్లబ్ లో కట్టాలి ఇది కాస్త పట్టుకో గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్ మనడు బాగుంది యా హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నైస్ జాబ్ థాంక్ యూ ఓకే లిటిల్ జెంట్లీ హాయ్ హాయ్ హే ఏంటిది కొంచెం స్మూత్ గా చేయాలి బాబాయ్ ఏంటిది చూసుకో ఓకే కుర్రాడు బానే ఉన్నాడు లైన్ లో పెట్టి లవ్ లా దించితే సెటిల్ అవ్వచ్చు చాలా మంది ట్రై చేశారు ఎవ్వరికీ పడలేదు థాంక్ యూ అన్నది నన్ను హలో దిస్ ఇస్ రీటా రీటా వన్ సెకండ్ రీటా ఫోన్ రీటా హాయ్ రీటా హౌ ఆర్ యూ ఐ ఆ ఫైన్ హే టుడే ఇస్ మండే బేబీ యాప్ ఈవినింగ్ 9 o'clock మనం యాజ్ యూజువల్ కలిసి ప్లేస్ ఓకే బై బై హలో Just a second. Madhu. Yeah. Sony. Sony. Hi, darling. How are you? Fine. Eppudu kalutha? Darling, Tuesday. At what time? 9 o'clock. Okay. Manu, as usual, kalisa place. Okay. Bye-bye. Bye. Hello? I'm Sheila. Who is this? Madhu, Sheila. Sheila. Hi, Madhu.
We'll hey, wait a second. Monday Rita, Tuesday Sony, Wednesday Meena, Thursday Meghna, Friday Padmini, Saturday Sailaja, Sunday. Oh yeah. Hey, Sunday we'll meet, huh? Okay. 9 o'clock sharp. Bye. Bye, darling. Take care. Hello. Peru Pankajanni. Pankajam. Madhu. Pankajam. Panka. Hey. Me avida. Oh. Ante na peru kuda marchipoyara. Mee boss gurtu chese gaani gurtukuraleda. Ante evvatra pakkaranani artham. Normai. Office la pallu unnanu. Phone pettai. Madhu. ఇలా రోజుకు అమ్మాయితో తిరిగే బదులు ఎంచక్క పెళ్లి చేసుకోవచ్చు కదా బాలే అడిగే బాబాయ్ నేను ఎప్పుడంటే అలా అడుగుతుంటాను అసలు నాకు తెలియ అడుగుతాను బాబాయ్ పెళ్లి ఎందుకు చేసుకోవాలి అంటే పెళ్ళంతో అవసరాలు ఉంటాయి కదా ఏ అవసరాలు అదే వంట చేసి పెట్టడం మంచి వంట మనిషిని పెట్టుకోండి బాగా వండి పెడుతుంది అంటే ఇంటి పని అయితే చేస్తుంది కదా పని మనిషి చేస్తుందిగా అబ్బా మంచి మంచి సలహాలు ఇస్తుంది కదా మన సెక్రటరీ ఇస్తుందిగా రాత్రులు స్వర్గ సుఖాన్ని ఇస్తుంది కదా ఆ స్వర్గ సుఖాలు డబ్బిచ్చుకొనుకోవచ్చుగా బాబాయ్ పెళ్లి చేసుకుంటే మన జీవితమంతా పెళ్ళడానికి అంకితమైపోతుంది అసలు మనకి ఇండివిడ్యువాలిటీ లేనట్టు మనం కేవలం తనకే సొంతమైనట్టు ప్రవర్తిస్తుంది మనం వాడే హెయిర్ ఆయిల్ దగ్గర నుంచి షూ పాలిష్ వరకు అన్ని తనే డిసైడ్ చేస్తుంది అంతెందుకు మన ఆఫీస్ లో లేడీ సెక్రటరీ ఎందుకు ఇంటికి లేట్ గా వస్తే ఎందుకు లేట్ గా వచ్చావు అని వేధవ ప్రశ్నలేసి టోటల్ గా మన లైఫ్ ఇల్లు ఆఫీస్ అని తప్పితే రెండో ప్రపంచం కనబడకుండా చేస్తుంది అసలు నీకు విషయం తెలుసా ఏంటి చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి తిరిగిన ఫ్రెండ్స్ కూడా దూరం అయిపోతారు ఓ పెళ్ళంటే నూరేళ్ల పంట కాదు నూరేళ్ల మంట పెళ్ళంతో గడిపే టైము మనం బిజినెస్ లో పెట్టాం అనుకో బోల్డ్ ఎంత క్యాష్ చేసుకోవచ్చు పెళ్ళం చేసే పనులు కొనుక్కోవచ్చు ఇప్పుడు చెప్పు బాబాయ్ పెళ్ళంతో పని పెళ్ళంతో పని ఏంటి మధు యా హ్యాట్స్ ఆఫ్ మధు థాంక్యూ నా కళ్ళు తెరిపించావు గుడ్ జస్ట్ అ మినిట్ మా ఆవిడకి ఫోన్ చేస్తా వస్తే పెళ్ళమా నీతో పని అంటే ఇంటికి నేను చెప్తా ఏమంది సాయంత్రం పెందరాడ భోజనానికి రమ్మంది ఇస్ ఇట్ నేను లేకపోతే అసలు భోంచేయలేదు లవ్లీ హ్యావ్ ఎ నైస్ టైం థాంక్యూ మధు బాబాయ్ సర్లే నువ్వు వెళ్ళు దిగు నిన్ను కాదు మా ఆవిడ్ని అమంత దిగు ఇంకా నిలబడే ఉన్నావే ఇదే మన అమ్మాయిలు బో లోపలికి అలాగేనండి బా ఎంత అయింది 90 రూపాయ తెలుగులో గారించు 90 రూపాయలు సార్ అయితే ఇదిగో 60 రూపాయలు తీసుకో 60 ఏంటి సార్ వచ్చింది మీ మిత్రమే కాదు కదా నువ్వు కూడా వచ్చావు నీ వాట 30 రూపాయలు అదేం సార్ నేను రాకుండా ఆట ఎలా వస్తుంది నేను రాకపోతే మాత్రం వస్తుందా చూడు ఇచ్చింది పుచ్చుకొని తినగా వెళ్ళిపో కుదరదు సార్ ఇంకో 30 ఉండి ఇవ్వను ఇవ్వను కాక ఇవ్వను పొద్దునే సోదరు దొరికింది నువ్వు ఇవ్వబోతే నేను కదలను శిరీష అమ్మాయి శిరీష రామారా ఏనన్నా ఏమైంది వెంటనే పోలీసుని ఫోన్ చేయి ఈ వెధవకు ఉరిశిక్ష వేయించాలి ఏమైందన్నా నీకు లెక్కలు వచ్చా ఒక ఆటోలో 3 మనుషులు వచ్చారు మీటర్ 90 రూపాయలు అయింది మనిషికి ఎంత పడింది 30 రూపాయలు విన్నావా విన్నావా చదువుకున్న అమ్మ ఎక్కడైనా అబద్ధం చెప్తుందా ఇప్పుడు ఏమైందన్నా ఏమైందా నేను మీ అమ్మ వెనక సీట్లు ఇద్దరం ఇరుక్కొని వచ్చాం వీడేమో ఫ్రంట్ సీట్లు తెరిచాక ఒక్కడే కూర్చొని వచ్చాడు వీడి వాట కూడా 30 రూపాయలు నన్నే ఇమ్మంటాడు ఇవ్వకపోతే ఇక్కడ నుంచి కదలని భీష్మించి కూర్చున్నాడు నువ్వు వెంటనే పోలీసులు ఫోన్ చేయి పోలీసులు దాకా ఎందుకు నాన్న నేను మాట్లాడి పంపిస్తానుగా ముందు లోపలికి వెళ్ళి ఏయ్ సామాన్ లోపల పెట్టావు పెట్టను పెట్టవా పెట్టను పెట్టవా పెట్టను పెట్టకపోతే మేము పెట్టుకోలేమా మాకు చేత కదా ఏయ్ కూలి కూలి ఏ కూలి యాబే ఇదరా ఏంటి నన్నే ఆ నిన్నే ఇదరా ఈ సామాన్ లోపల పెట్టావు ఎంతో కొంత ముట్టు చెప్తాలే అయ్యో నాన్న ఆయన మనిటి ఓనర్ ఓనర్ అయితే గుండు పెక్కలా గుండ్రంగా ఉన్నాడు పని చేస్తే తప్ప డబ్బులు చేదా ఉంగ ఈ సామాన్లు వీడికి మాత్రం 30 రూపాయలు ఇవ్వడానికి వీల్లేదు ఆహా చూరా ఇదిగో బాబు 30 రూపాయలు పెద్ద పాగలగాళ్ళు ఎక్కున్నాడు ఏయ్ ఎక్కువ మాట్లాడుకో నీ డబ్బులు నీకు ఇచ్చానుగా వెళ్ళు ఇంతకీ ఇంటి ఓనరువా నువ్వు అవునండి నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు ఎవరు నమ్మరు ఇంతకీ ఏం చేస్తుంటావు మ్యూజిక్ వరల్డ్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాను మేనేజర్ గా ఈ మాట ఎక్కడైనా చెప్పుకో అలాగే నమ్మితేన కర్మ నాన్న వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళలేదు గుండు ముక్కలా ఇక్కడే ఉన్నాడు ఈయన కాదు నాన్న ఆటో వాడు ఆటో వాడు సంగతి మనకెందుకు మన సంగతి మనం చూసుకోవాలి అలాగే నాన్న మీరు రేపు వస్తానని ఇవాళే వచ్చేసరే ఏ రాకూడదా దబ్బగా ఇప్పుడు వెళ్ళి రేపు వస్తాను కావాలంటే డివై సామాన్లు మన పాలు వస్తాను ముందు చెప్తాను నాన్న 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 ఏదో క్యాజువల్ గా అడిగాను నేను కూడా క్యాజువల్ గా సర్ప్రైజ్ చేద్దామని వచ్చాను అర్థమైందా వెళ్ళు అమంత 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 ఏమిటి సెలవు నేను ఒక్కసారి పిలవగానే పలకాలి 3 సార్లు ఎందుకు పిలిపించుకున్నావు
నా కంఠనాళాలు పూర్తిగా అరిగిపోవాలనా రైటు క్షమించండి ఇక నుంచి ఒక్కసారికే పలుకుతాను సరే ఇప్పుడు నాకు ఇతగాడికి రెండు కాఫీలు పట్రా ఒక్క నిమిషంలో తెస్తానండి వెళ్ళు ఆహా పరమ సాత్వికురాల్లా ఉన్నారు ఈ కాలంలో భక్తి అంటే ఇలా భయపడే ఆడాలి నేను ఎక్కడ చూడలేదు అది భయపడడం కాదు మరి నేనే భయంలో పెట్టా సార్ నాదో చిన్న సందేహం తీర్చుగా అంత పరమ సాత్వికురాలకి అమంతాని అల్ట్రా మోడర్న్ పేరేంటండి తమరి బంద అమంత అంటే అల్ట్రా మోడర్న్ పేరు కాదు మరి అలివేలి మంగ తయారు అంత పొడుగు పేరుతో పదే పదే పిలవలేక నేనే అమంతాని కుదించా ఒక్క నిమిషంలో తీసుకొస్తానని చెప్పి రెండు నిమిషాల్లో తీసుకొచ్చావేంటి అంటే వీడు టైం చూసుకోడు ఎంత ఆలస్యం చేసినా పర్వాలేదనే గాని ఉద్దేశం అలాంటి ఉద్దేశం నాకు లేదండి మరి ఎలాంటి ఉద్దేశం ఉంది రిటైర్ అయిపోయానని చులకనగా చూద్దామనుందా అయ్యో రామ అదేంటి పరపురుషుణ్ణి తలుచుకుంటున్నావేంటి దేవుణ్ణి తలుచుకుంటున్నానండి ఆడదానికి మొగుడే దేవుడు ఇంకెప్పుడు మగదేవుణ్ణి తలుచుకోకు అయ్యో రామ అనుకునే సందర్భం ఏదైనా వస్తే అయ్యో నా మొగుడా నన్ను తలుచుకో నువ్వేంటి చలికి వణికిపోతున్న కోతుల అలా నిలబడ్డావు కాఫీ తీసుకో నమస్కారం అమ్మా నేను ఇంటి ఓనర్ని అలాగండి పరాయి పురుషుడికి నమస్కారం పెట్టొచ్చండి అలా అడిగా బాగుంది ఇంటి ఓనర్ కదా పెట్టు పర్వాలేదు నమస్కారం అండి నమస్కారం నేను లోపలికి వెళ్ళొచ్చండి వెళ్ళండి వాణ్ణి అడుగుతావేంటి అడగాల్సింది నన్ను వెళ్ళు నేను కూడా వెళ్ళొచ్చండి ఆ కప్పిచ్చి చెల్లు అమ్మా అమ్మా ఏంటమ్మా ఇంత కష్టపడ్డావు ఎందుకు మిక్సీ ఉంది కదా మిక్సీలో వేస్తే మీ నాన్నగారికి రుచించదమ్మా ఒళ్ళు బరువెక్కిందా అని బెల్ట్ తీసుకొని కొడతారు ఇంత చాదస్తు ఎలా భరిస్తున్నావమ్మా సరే నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను నాన్నా నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను నువ్వు చదివిందేదో డాక్టర్ కోర్స్ కదా హాస్పిటల్ అనక ఆఫీస్ అంటావేంటి అంటే నేను ట్రాన్స్క్రిప్టర్గా పనిచేస్తున్నాను నాన్న నోరు జరిగిన ఉద్యోగం అదే ఉద్యోగం నేను ఎప్పుడు వెళ్ళలేదు అంటే అమెరికా దేశాల నుంచి డాక్టర్లు వాళ్ళ పేషెంట్ల కేస్ షీట్ ని ఈమెయిల్ ద్వారా పంపిస్తారు మనం టైప్ చేసి వెంటనే పంపించేయాలి ఏ వాళ్ళకి టైప్ చేసుకోవడం రాదా ఏమిటి చేత కదా బద్ధకమా బడుద్దాయిలు వాళ్ళ బద్ధకమే నీ ఉద్యోగంగా మారింది సరే వెళ్ళి చేసుకో వస్తానన్న మంచిది వెళ్ళరా బిల్ చేయండి నమస్కారం సార్ సార్ నమస్కారం సార్ సార్ నమస్తే సార్ ఎక్స్క్యూజ్ మీ క్రెడిట్ కార్డ్ సార్ నమస్కారం సార్ సార్ మిమ్మల్ని మీరు సార్ నేను ఇక్కడ మేనేజర్ని సార్ మరి నేను సార్ మీరు మా కస్టమర్ సార్ కదా సార్ క్యాష్ ఇస్తున్నాను క్యాసెట్ కొనుక్కుంటున్నాను మజిలీ సార్ ఎందుకండి సార్ అది కస్టమర్స్ కి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి కదా సార్ ఏమండి నాకు తెలియ అడుగుతాను మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది 56 సంవత్సరాలు అయింది కానీ బానిస పుత్రులు మాత్రం పొరుచుకోరే సార్ 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 అని అంత అవసరమా లేదు పనే లేదా లేదు ఉంది వెళ్ళి పనిచేడు అలాగే సార్ ఇది మళ్ళీ సార్ అంట ఏమో ఎన్సల్ చెప్పాలి తలక పనిచేదా సార్ అని మిమ్మల్నే కాదు ఇంకెవరిని అన్ను నా మీదొట్టు భగవంతుడి మీద హాయ్ మధు పిలుస్తారా హాయ్ మధు కార్డ్ థ్యాంక్స్ ఎక్స్క్యూజ్ మీ యువర్ ప్యాకెట్ యా ష్యూర్ మధు బాయ్ దట్స్ రైట్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏమయ్యా ఆ డస్ట్ బిన్ దారికి అడ్డుగా ఉంది కదా పక్కన పెట్టకూడదు అలాగే సార్ ఓనర్ గారేంటి ఎప్పుడు లేని ఈ టైంలో వచ్చారు ఏమయ్యా మేనేజర్ ఈ వీక్ టర్న్ ఓవర్ ఎట్ ఉంది పర్లేదో అప్పల్ రాజు పర్వాలేదో అప్పల్ రాజా అప్పల్ రాజా మతి తెలిసిందా కస్టమర్ కస్టమర్ తర్వాత చెప్తా రండి అమ్మా రండి రండి బిజినెస్ ఎలా ఉంది అంకుల్ బానే ఉందమ్మా మా నాన్న అదో టైపు ఏమనుకోకండి ఏం పర్లేదమ్మా నేనేం అనుకోలేదు అనుకోను కూడా వస్తానంకిల్ ఓకేనమ్మా ఆ అమ్మాయి నీకు ఎలా తెలుసు మా ఇంట్లో అద్దెకుంటుంది అంటే నువ్వు ఉంటున్న ఇల్లు కాకుండా నీకు ఇంకో ఇల్లు కూడా ఉందా అవును కేవలం శాలరీ గడివి రెండు ఇల్లు కట్టించగలిగావంటే నా బిజినెస్ లో ఎంత నొక్కేస్తున్నావురా ఆ రెండిళ్ళు మా పెద్దల ప్రాపర్టీ మరి రెండేళ్లకు ఓనర్ అయినప్పుడు నా దగ్గర ఉద్యోగం చేయటం ఏంటి ఉద్యోగం పురుష లక్షణం ఓహో పర్లేదు అప్పలరాజు అంటే ఏ లక్షణమో స్వతంత్ర పౌరుడి లక్షణం చంప పగలగొట్టడం కూడా స్వతంత్ర పౌరుడి లక్షణమేరా నన్ను కన్న తండ్రే నన్ను
అప్పలరాజు గారు అని పిలుస్తారా? ఆయన అలా పిలిస్తే పిలవచ్చు, కానీ నేను అలా పిలవకూడదు అప్పలరాజు. నేను ఈ షాప్ ఓనర్ని రా. అయితే అవ్వచ్చు, కానీ నేను అలా పిలవకూడదు. మరి ఎవరు పిలవాలి? ఏమో అప్పలరాజు. ఆరణ్య అనకూడదు. ఆరణ్యరా అన్నో. ఆరణ్యరా అన్నో. మరి ఏమంటావు? ఏమో అప్పలరాజు.